అరెస్ట్ చేసినారు తెల్లారుజామున, దాన్ని ఏ విధంగా ఆలోచిస్తారు? గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ అనే పథకంలో ఏదో అవినీతి మరొక జరిగిందంటూ ఈ ప్రభుత్వం ఏదో గగ్గోలు పెట్టి 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే దాదాపు 18 నెలలు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాము. ఏదైతే ప్రజలలో ఆయనకు వస్తున్నటువంటి మంచి పేరైతేనేమి ఎక్కడ మీటింగ్లు పెట్టినా అక్కడ ఆయనకు జరుగుతున్నటువంటి ఆయనకు పెరుగుతున్నటువంటి జనాదరణ చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజల తండోపతండాలకు వచ్చి దాన్ని చూసి వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క అవినీతిని ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ ఇవాళ ప్రజలందరిలో ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రజలందరిలో ప్రశ్నించి వ్యక్తులు తయారు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ చైతన్యం తీసుకొస్తున్నందుకు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వాటిని జీర్ణించుకోలేక మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై గత 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఏనాడు కూడా అవినీతి మరకంటే చంద్రబాబు నాయుడుపై ఇవాళ అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముక్త ఖండంతో వీటిని ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఎన్నికలు ఎప్పుడప్పుడు వచ్చాయని తహతహలాడుతున్నాడని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీకటి రోజుగా కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు ఐదేళ్లలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎవరికి వారు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మచ్చలేని నాయకుడిని అరెస్టు చేయడం దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నారు. నా పేరు వెంకటరామ నాయక్, తెలుగు యువత అధికార మండలి.